మెడచల్ జిల్లా షామీర్పేట మండలంలోని జిల్లా సమీకృత సముదాయ భవనంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ సురక్ష దివాస్ పాటిస్తూ సైబర్బాద్ కమిషనర్ డీసీపీ సందీప్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు జిల్లా కలెక్టరేట్ నుంచి ర్యాలీ ఏర్పాటు చేసి డీసీపీ కలెక్టర్ అమోయ్ కుమార్ జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సందీప్ కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేస్తుందని, మహిళలకు పూర్తి భద్రత రక్షణ కల్పిస్తుందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. నేడు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై అన్ని పాట్రోల్ బ్లూక్షా బిట్స్ వాహనాలతో ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్స్ పాల్గొన్నాయని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు పోలీస్ సురక్షా దివాస్ పాటించడం జరుగుతుంది. ఈరోజు మనము పలు కార్యక్రమాలు చేస్తున్నాము. ఫస్ట్ హైదరాబాద్లో మనము సైబరాబాద్ రాచకొండ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ మీద అన్ని పెట్రోల్ వెహికల్స్ అండ్ బ్లూ పోల్స్ అన్నీ కూడా ఫ్లాగ్ అవుట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కూడా మనం సిమిలర్ ప్రోగ్రామ్ చేశాము. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కాకుండా మన పెట్రోల్ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళ జ్యూరిడిక్షన్ ఏరియాస్లో వెళ్ళి లోకల్ పబ్లిక్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్లో సందర్భంగా పెట్రోల్ వెహికల్స్ ఫంక్షనింగ్, డయల్ 100 కాల్స్, ప్లస్ షీ టీమ్స్ పని విధానము, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మన సైబర్ క్రైమ్ రిలేటెడ్ అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అన్ని ఏరియాస్లలో మన సెక్టర్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, ఎస్హెచ్ఓలు, ఏసీపీలు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనకి 7 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 7 పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని ఏరియాస్లలో ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ పెట్రోల్ వెహికల్స్, బ్లూ పోల్స్ అండ్ ఇంటర్సెప్టర్స్తో చిన్న ర్యాలీ చేసేసి జిల్లా గ్రామ పంచాయతీ అలాగే మున్సిపాలిటీ వార్డులో ప్రతి వార్డులో కూడా అవగాహన సదస్సు పోలీస్ బృందం ద్వారా అవగాహన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళన్నీ కూడా వెహికల్స్ ఈవినింగ్ ట్యాంక్ బండ్ దగ్గర మళ్ళీ అక్కడ గౌరవ మంత్రుల ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ ఒక ర్యాలీ ఉంది. అలాగే కండిపేటలోని చెరువు దగ్గర మనం అది డ్రోన్ దుర్గం చెరువు దగ్గర డ్రోన్ పెట్టడం జరిగింది. 400 డ్రోన్ తోటి ఒక డ్రోన్ షో పెట్టడం జరిగింది. సో అక్కడికి మళ్ళీ అందరు పోలీసు వాళ్ళు అక్కడ ర్యాలీ చేసుకుంటూ అక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.